కోనసీమలో లాక్డౌన్ పర్యవేక్షణలో భాగంగా అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్, డీఎస్పీ మసూం బాషాలు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంను సందర్శించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మసూం బాషా మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ పరిరక్షణ, వ్యక్తిగత శుభ్రం పాటించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హైవే పోస్ట్, బోర్డర్ చెక్పోస్ట్ మూసివేశామని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అమలాపురం డివిజన్ సంబంధించి మొత్తం 16 మండలాల్లో కూడా ఏదైతే మేము విధించిన 144 సెక్షన్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మేము కాన్షియన్సీ వైజ్ అన్ని చూసుకుంటూ వస్తున్నాం. సో అమలాపురం నుంచి నెక్స్ట్ పీగన్వరం వచ్చాం, పీగన్వరం టు రావులపాలెం వచ్చాం, ఇంకా ఇంకొక రెండు కాన్షియన్సీస్ కూడా చూస్తాము. సో మేము సక్సెస్ఫుల్గా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజల నుంచి కూడా మాకు సహకారం చాలా బాగా ఉంది. సో ఎవరైతే కొంతమంది నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా పోలీసుల సహకారంతో మేము కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి పంపిస్తూ ఉన్నాము. సో దీని యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ ది డిసీజ్ మేము చెప్తూ ఉన్నాము, చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కరోనా ఐసోలేషన్ సెంటర్కి సంబంధించి మేము డివిజన్ మొత్తానికి కూడా అమలాపురంలో బీబీసీ బట్లపాలెం కాలేజీని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో 100 బెడ్స్ మేము రెడీ చేస్తూ ఉన్నాము. సో ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ కూడా ఇప్పుడు 3rd స్టేజ్లో మనం కరోనా ఉన్నాం కాబట్టి ఏవైతే ఇంటెన్సిటీ ఉంటాయో కేసెస్ వెంటనే మేము షిఫ్ట్ చేస్తాము. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటే జీజీహెచ్ మనకి కాకినాడ కానీ లేకపోతే అమలాపురంలో కిమ్స్లోనే ఒక 50-బెడెడ్ కెపాసిటీతో ఒక హాస్పిటల్లో మనం ఒక వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. సో అందరినీ కూడా టేక్ కేర్ చేస్తాము. సో దీన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తాము. ఇది ఒక యుద్ధంగా చెప్పచ్చు. కరోనా మీద మనం చేస్తుంది ఒక యుద్ధము. యుద్ధంలో మనం తప్పకుండా మనము విజయం సాధించి బయటకు వస్తాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము, నేను ఆర్డీఓ గారు, మండల్ లెవెల్లో తహసీల్దార్స్, ఎస్ఎల్ఎస్ వీళ్ళందరూ జాయింట్గా ఎక్స్పెక్షన్ చేస్తున్నాము. స్వయంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కాకినాడలో పర్యటిస్తున్నారు, ఈ సిచ్యువేషన్ అసెస్ చేస్తున్నారు. 144 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 6 to 10 AM వరకు అందరికీ అలో చేయడం జరిగింది. వాళ్ళు నిత్యావసర సరుకులు కానీ ఇంకా వేరే వాళ్ళ అవసరాలు కొనుక్కోవడానికి ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో అలో లేదు. పబ్లిక్ అందరూ సహకరించాలి. ఎక్కడైనా గుంపులుగా రావడం కానీ, అనవసరంగా తిరగడం కానీ చేస్తే వారిని చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. కొన్ని కేసెస్ కూడా మేము కడుతున్నాము. రావులపాలెంలో కూడా ఇక్కడ సిచ్యువేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. హైవే చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్ కూడా దుకాణం దగ్గర, జొన్నాడ దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. ఈ షాప్స్ అన్నెసరిగా తిరగడం కానీ, లేకుంటే యూత్ ఎవరైనా అన్నెసరిగా బైక్స్ వేసుకొని తిరగడం కానీ, ఇంకో రకమైన వైలేషన్ కానీ చేస్తే వారి మీద చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కేసెస్ కట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది.